హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ వైరల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీకు జెన్యున్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా అందుతుందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ తర్వాత లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంటాయి. ఇక మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక పోస్ట్ కానీ వీడియో కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో పొరపాటున లేదా డిలీట్ చేసినట్టయితే, మామూలుగానైనా సరే డిలీట్ చేసినట్టయితే దాన్ని రిజిస్టర్ చేసుకునేటటువంటి చిన్న ట్రిక్ మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. రైట్ సైడ్ బాటంలో ఉన్నటువంటి ప్రొఫైల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. రైట్ సైడ్ టాప్ 3 లైన్స్ ఉన్నాయి కదండి, దాని మీద ట్యాప్ చేయండి. యువర్ యాక్టివిటీ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, వన్ ప్లస్ టు మేనేజ్ యువర్ యాక్టివిటీ అని వచ్చింది కదా. ఇక్కడ ఇలా కిందకి ఇలాగ స్క్రోల్ చేయండి. రీసెంట్లీ డిలీటెడ్ దీని మీద ట్యాప్ చేయండి. ఇది మీరు పొరపాటునో లేక మీకు అవసరం లేదనో ఒక మీరు డిలీట్ చేసినటువంటి పోస్టులు అండి ఇవి. వీటిలో ఏ పోస్ట్ అయినా కానీ 30 రోజుల వరకే ఇది ఉంటుందండి, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రస్తుతం ఒక పోస్ట్ని రికవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ గుడ్ మార్నింగ్ పోస్ట్ మీద ట్యాప్ చేయండి. రైట్ సైడ్ మీదని 3 బటన్స్ ఉన్నాయి కదండి, రైట్ సైడ్ మీదని 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ బాటంలో రెస్టోర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుందండి, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ రెస్టోర్ మీద ట్యాప్ చేయండి. ఈ పోస్ట్ రెస్టోర్ అయిపోయి మన అకౌంట్లోకి తిరిగి వచ్చేస్తుందండి. చెక్ చేద్దాం, బ్యాక్కి వెళ్ళి చెక్ చేద్దాం అండి. ఇది కొనండి మన పోస్ట్, మనం రెస్టోర్ చేసిన పోస్ట్. ఏ పోస్ట్ అయినా కానీ 30 డేస్ లోపు మనం తిరిగి రెస్టోర్ చేసుకోగలిగేటటువంటి చిన్న ట్రిక్ ఏందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.